पिता पुत्र पवित्र आत्मनामना आमीन। प्रिय देवुनि बिड्डलारा ईनाडु तल्ली श्री सभ मनलंदरिनी कूडा मरिय तल्ली गुरिंची ध्यानिंचमनि आमे चेसिन मेलुलकु मरि 13వ रोजु मनंदरं कूडा मरिय मात पूजित मासंलो मरि तल्ली योक्क दीवेनलु पोंदडानिकि मिम्मलंदरिनी कूडा प्रेमतो आह्वानिस्तुन्नानु। ఈనాటి ధ్యానంశం మరియ మాత మన మధ్యవర్తిత్వని। ఇద్దరు వ్యక్తుల మధ్య లేక బృందాల మధ్య వారి అవసరతలను తీరుస్తూ వారిదిగా నిలబడి వారి మధ్య సఖ్యతను సమకూర్చుతూ సాగే వ్యక్తిని మధ్యవర్తి అంటాము। మరియ మాత మధ్యవర్తిత్వాని కారణాలు కొన్ని ఇలా చెప్పుకోవచ్చు। ఒకటి దేవుని తల్లిగా దేవుని అనుగ్రహాలతో నింపబడిన మాతగా దేవుని చే సృష్టించబడిన వారి మధ్య నిలబడిన విధానాన్ని బట్టి ఆమె దివ్య మాతృత్వాన్ని బట్టి ఆమె ఈ మధ్య వర్తిత్వానికి ఎన్నుకోబడింది। ఈ లోకంలో ఉండగానే క్రీస్తుతో ఐక్యమై ఉన్న రీతిని బట్టి ఆయన దేవునితో మానవులను ఐక్యపరిచిన రక్షణ కార్యాన్ని బట్టి ఆ కార్యంలో ఆయన తరువాత ఆమె పోషించిన ఆ ప్రత్యేక పాత్ర ఐక్యతల కారణంగా మధ్యవర్తినిగా నిలబడింది। ఆయన రక్షణ కార్యంలో ఆమె కూడా భాగం పంచుకుంది। దేవుడు తన ప్రియమైన బిడ్డలపై కృపా వారాలను కుమరించిన విధానమును బట్టి ఆమె మధ్యవర్తి వర్తిని అయ్యింది। యేసు క్రీస్తు ఈ లోకానికి ఆమె ద్వారా పంపబడ్డాడు అని గ్రహించడం ద్వారా ఆమె మధ్యవర్తిత్వం అర్థమవుతుంది। దేవదూతలు కూడా మానవ రక్షణార్థం మధ్యవర్తులుగా ఎన్నుకోబడి పంపబడిన ఆత్మలేనని పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది। హెబ్రీలకు రాయబడిన లేక 1వ అధ్యాయం 14వ వచనం। ఈ సందర్భంగా హెబ్రీలకు రాయబడిన లేక యాజకుల మధ్యవర్తిత్వాన్ని గురించి చెబుతూ ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపములకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను। తాని పిక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానం వలన దోషంలో నొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును। తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల కొరకు కూడా బలులు అర్పింపవలెను। దేవుని పిలుపే ఏ వ్యక్తికైనా యాజకుని చేస్తుంది। యేసుక్రీస్తు మధ్యవర్తి మరియ మాత అనుసంబంధిత మధ్యవర్తి। యేసుక్రీస్తు పరిపూర్ణమైన మానవుడు దేవుడు। ఈ రెండు లక్షణాలు మానవత్వం దైవత్వం అద్భుత విధంగా ఆయనలో వెలవించబడ్డాయి। ఇది గొప్ప పరమ రహస్యం। మన ఊహలకు జ్ఞానానికి అంతుచిక్కని దివ్య రహస్యం। యేసుక్రీస్తు తన సంపూర్ణ మానవత్వం ద్వారా మానవాళికి పరిపూర్ణమైన మధ్యవర్తి। ఇది జగమెరిగిన సత్యమే। ఆయన మధ్యవర్తిత్వం ద్వారానే మన రక్షణ సాధ్యమవుతుంది కూడా। హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 24వ వచనం దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకడే, క్రీస్తే ఆ మధ్యవర్తి। క్రీస్తును దేవుడు మధ్యవర్తిగా చేసుకున్నట్లే క్రీస్తు తన శిష్యులను మధ్యవర్తులుగా చేసుకొని వారి ద్వారా రక్షణ సందేశమును ఈ లోకానికి అందించుచున్నాడు। ఆయన మధ్యవర్తిత్వమే మనందరి ఆనందం ధైర్యం। ఆయన మధ్యవర్తిత్వం పరిపూర్ణమైనది, ఎదురు లేనిది, ఏ లోటు లేనిది, సంపూర్ణమైనది। ఈ మధ్యవర్తిత్వం ద్వారా మనమంతా రక్షింపబడాలని మనసారా ఆకాంక్షించుదాం। ఈ మధ్యవర్తిత్వం ద్వారానే సాతాను గెంటివేయబడి రక్షణ సాధ్యమయ్యింది।
ఈ సందర్భంగా మరియ మాత మధ్యవర్తిని అనడంలో శ్రీ సభ భావమే మనగా ఆమె మధ్యవర్తిత్వం అసలు మధ్యవర్తిత్వానికి అనుసంబంధమైనది. ఈ అనుబంధ మధ్యవర్తిత్వం అసలు మధ్యవర్తిత్వాన్ని అనగా క్రీస్తు మధ్యవర్తిత్వాన్ని ఏ విధంగాను తగ్గించదు. పైగా ఆయన మధ్యవర్తిత్వ సార్థకతకు సూచిస్తుంది. ఇది గొప్ప సత్యం. క్రీస్తుని మధ్యవర్తిత్వమే మరియ మాత మధ్యవర్తిత్వానికి జీవం పోసింది. మనము దైవ సేవ చేయు యాజకులను, మటకన్యలను, ఉపదేశులను, పెద్దలను మా కొరకు ప్రార్థించండి అని అడుగుతాం. పునీత పౌలు మనకు అవసరమైన దాని కొరకు ప్రార్థించుకొనమన్నారు. ఫిలిప్పీలకు రాయబడిన లేక 4:6 ప్రభు ఒకరికొకరు ప్రార్థించమన్నారు. మత్తయి సువార్త 5:44 ఒకరికి ఒకరు ప్రార్థించుకొంచున్నాను. యాకోబు రాసిన పత్రిక 5:16 ఇలా అన్నప్పుడు పూర్వ నిబంధనలో అబ్రహాము రాజులు ప్రవక్తలు ఇర్మియా అందరూ మనకు స్మరణకు వస్తారు. వారు దేవుని స్థానంలో ఉండి దేవుని మనసును ఎరిగి అదే మనసును ప్రజలకు తెలియచేసి దైవ కార్యములను నడిపించుకుపోయారు. ఆ విధంగా వారు మధ్యవర్తులుగా వ్యవహరించబడ్డారు. సామాన్య క్రైస్తవులే ఒకరికి ఒకరు ప్రార్థించుకుంటూ మధ్యవర్తిత్వాన్ని నడుపుకుతుంటే వారి దైవజనులుగా మధ్యవర్తులుగా వారి కోసం ప్రార్థించమని అడుగుతూ ఉంటే దేవదూతలు సహితం మధ్యవర్తులుగా దేవుని కార్యాన్ని సూచిస్తూ మనకు దర్శనమిస్తుంటే ఆ మధ్యవర్తిత్వం అనే అంశం ఎంత ప్రాముఖ్యమైందో గ్రహించాలి. క్రీస్తు ఒక మధ్యవర్తిగా తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. దర్శన గ్రంథం 12:10 మన తల్లి మరియ ఆ రీతిగానే ఆ మధ్యవర్తిత్వ బాధ్యతను నెరవేర్చుతున్న సత్యం మనందరికీ మహాదానందాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు మరి తల్లిని తన మధ్యవర్తిత్వంగా మనకు ఆయన బిడ్డలమైన మనకు ప్రభుకు మధ్యవర్తిగా ఆమె అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ క్రైస్తవ లోకాన్ని ఆదుకొనుట విషయంలో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అనుదినము మరి మాతను ప్రార్థిస్తూ మనకు కావలసిన వరాలను పొందుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.